కీర్తనల గ్రంథము 84వ అధ్యాయము. సైన్యములకు అధిపతివగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు! యెహోవా మందిర ఆవరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. సైన్యములకు అధిపతివగు యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠము నద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను. పిల్లలు పెట్టుటకు వానకోవెలకు బూటి స్థలము దొరికెను. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు, యాత్రచేయు మార్గములు వారికి అతిప్రియములు. వారు బాకాలోయలో పడి వెళ్ళుచూ దానిని జలమయముగా చేయుదురు, తొలకరివాన దానిని దీవెనలతో కప్పును. వారు నానాటికీ బలాభివృద్ధి పొందుచూ ప్రయాణము చేయుదురు. వారిలో ప్రతివాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును. యెహోవా సైన్యములకధిపతివగు దేవా, నా ప్రార్థన ఆలకింపుము. యాకోబు దేవా చెవియొగ్గుము. దేవా మా కేడెమా దృష్టించుము. నీవు అభిషేకించిన వాని ముఖమును లక్షింపుము. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునద్ద ఉండుట నాకిష్టము. దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏమేలును చేయక మానడు. సైన్యముల అధిపతివగు యెహోవా, నీ యందు నమ్మకీయించువారు ధన్యులు.